ఎప్పుడైతే ఫ్రై చేయాలన్నా కర్రీ చేయాలన్నా మటన్ లివర్ ని ఎప్పుడు పాలల్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ పాలని మళ్ళీ వాడకూడదు, పడేయాలి. అలాగే కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మటన్ లివర్ ఫ్రై చేసుకోవడానికి మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా సింపుల్ మసాలా చేస్తున్నాము. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో దానికోసం మనకు కావాల్సింది ఎండు మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, లవంగాలు. ఇవి నాలుగిటిని చక్కగా ఫ్రై చేసి రోస్ట్ చేసి కొంచెం ఎక్కువ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి పౌడర్ చేసి వేస్తాం. అలాగే కొద్దిగా గరం మసాలా, అంటే ఆ ఫ్లేవర్ ఆ ఘాటు రావడం కోసం కొంచెమే గరం మసాలా వేస్తున్నాం అన్నమాట. ఇందులో కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వాడుతున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లివర్ 250 గ్రాములు, 1/2 కేజీ లివర్కి ఇది కొలత అన్నమాట. మా ఇంట్లో అయితే సండే రోజు పిల్లలకి ఇష్టమని చికెను, అత్తమ్మకి ఇష్టమని మటను, అప్పుడప్పుడు ఫిష్ తీసుకొచ్చి పులుసు అలా పెడతాను. అయితే లివర్ని కూడా ఎక్కువ ఫ్రై చేస్తాను. అది ఎప్పుడంటే వెనస్డే రోజు సాంబార్ అలా చేస్తాం కదా, వెనస్డే థర్స్డే సాంబార్ చేసినప్పుడు సాంబార్ పక్కన అంచుకి మటన్ లివర్ చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు తింటారు, చెర్రీ, బెర్రీ, నేను, అత్తమ్మ, రాజేష్ అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది మామూలుగా జస్ట్ రోస్ట్ కాదు, కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి ఇంట్లో చాలామంది మిక్సీ పట్టి పెట్టుకుంటారు, అయితే పచ్చిది ఎప్పుడు పట్టకూడదు. ధనియాల పొడిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క వేసి ధనియాల పొడి చేసి పెట్టుకుంటే కనుక మంచి సువాసన, ఏ కూరలో వేసినా చాలా బాగుంటుంది. మనం పప్పు చేసినప్పుడు కూడా, మసాలా పప్పు చేసినప్పుడు వేస్తాము, వెజ్ కర్రీస్ చేసినప్పుడు ధనియాల పొడి వేస్తాం కదా, అలా పట్టి పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇవి మంచి కలర్ వచ్చాయి. వీటిని మిక్సీ జార్లో వేద్దాం. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇదే వేడిగా ఉన్న ప్యాన్లో నూనె వేసుకుందాం. అయితే నాన్ వెజ్ చేసినా వెజ్ చేసినా మనం ఏదైనా మసాలా తయారు చేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా మసాలా పట్టి వేసుకుంటే కూర ఎప్పుడు రుచిగా ఉంటుందండి, అది ఏ కూర అయినా సరే. అయితే మసాలా పొడిని ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి అంత బాగుండదు. సో మరి ఇప్పుడు నూనె వేసాను, నూనె మంచి వేడిగా ఉంది. పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. లివర్ ఫ్రైకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు మంచి కలర్ కొంచెం ఇంకా కొంచెం వేగాలి. మరి ఉల్లిపాయలు వేగే లోపల మనం చక్కగా మసాలాని పౌడర్ చేసుకుందాం. ఇలా చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఇందులో పసుపు వేసేయాలి. అల్లం వెల్లుల్లి, పసుపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తా. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పాలల్లో కడిగి పెట్టుకున్న లివర్ వేసుకోవాలి. నానబెట్టేయండి ఒక 10-15 నిమిషాలు, చక్కగా పాలల్లో లివర్ని నానబెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఏదైనా ఇంప్యూరిటీస్ అంటాం కదా ఉంటే, మలినాలు ఉంటే వెళ్ళిపోతుంది. అంతేకాకుండా లివర్ని మామూలుగా డైరెక్ట్గా వేసామనుకోండి, కర్రీ చేసినా ఫ్రై చేసినా కాసేపటి తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా పాలల్లో కడిగి వేస్తే కనుక అంత గట్టిగా అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది, చాలాసేపటి వరకు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకే లివర్ని పాలల్లో కడిగి వేస్తే మంచిది. లివర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. మొత్తం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు కారం మసాలా అన్నీ వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసేసాం కాబట్టి లివర్కి చక్కగా ఉప్పు పట్టుకుంటుంది. ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసి ఓన్లీ కావాల్సినవి ఉంచేసుకుందాం. ఈ లోపల లివర్ కూడా వేగిపోతుంది.
లివర్ కరెక్ట్గా వేగింది. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా, అలాగే కారం. కారం ఎక్కువ వేసినట్టు మీకు అనిపిస్తుందేమో, ఈ కారం అంత కారంగా లేదు, మైల్డ్గా ఉంది కాబట్టి ఈ మాత్రం పడుతుంది. అలాగే కాస్తంత గరం మసాలా వేసాను, అంతే. ఇంకేం అవసరం లేదు, అసలు నీళ్ళు ఒక్క చుక్క కూడా ఇందులో పోయకూడదు. కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఆ మసాలా కారం అంతా పీసెస్కి పట్టుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గే లోపల మిగతావన్నీ రెడీగా పెట్టుకుందాం. అసలు మటన్ లివర్కి అన్నం చపాతీ అసలు నన్ను అడిగితే ఏం అవసరం లేదండి, డైరెక్ట్గానే తినేయచ్చు, అసలు అంత బాగుంటుంది. అందులో అప్పటికప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, చక్కగా పట్టించాం కాబట్టి సూపర్గా ఉంటుంది. చక్కగా మగ్గింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మటన్ లివర్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాం. చివరగా కాస్త కొత్తిమీర. మటన్ లివర్ ఫ్రై ఫ్రై పక్కన ఉల్లిపాయలు, దానిపైన ఒక నిమ్మ చెక్క, ఇలా గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా మటన్ లివర్ ఫ్రై చాలా లోపల సాఫ్ట్గా పైన మంచి మసాలాతో చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ లివర్ ఫ్రై తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేసి దోరగా వేయించుకొని వాటిని మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పాలల్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న మటన్ లివర్ వేసి కలుపుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న మటన్ లివర్ లో మనం తయారు చేసుకున్న మసాలా కారం గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో అలాగే పక్కన ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ ఫ్రై రెడీ అవుతుంది.